ఒక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ను క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రానున్న 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇప్పటికే శేరలింగంపల్లి, చందానగర్, మియాపూర్లో వర్షం కురుస్తుంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ను క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రానున్న 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ కుమార్, రానున్న 3 గంటల్లో హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి పరిధిలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతో పాటుగా ఒక్కొక్కసారి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నుంచి మోస్తరు వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించినటువంటి యెల్లో అలర్ట్ చూస్తే మాత్రం అటు హైదరాబాద్ తో పాటుగా సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యపేట్, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలితో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటుగా ఒక్కోసారిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్న 3 గంటల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కో సందర్భంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దీంతో పాటుగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి కొమరం ప్రాంతం వరకు కొనసాగినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఉరుములు మెరుపులతో పాటుగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వీటన్నిటిని కూడా బలహీన పడుతుంటుంది కూడా రాష్ట్రంలో. రైట్, థ్యాంక్ యూ వంశీ.